మార్గం మీరే శోధించాలి. కోపం వస్తుంది, అపరాధ భావం కూడా కలుగుతుంది. కోపం వచ్చినప్పుడు చాలా ఆనందపడే ఈ ఒక్క మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. బయటికి మాత్రం ఆనందంగా ఉన్నట్లు కనిపించొచ్చు, కానీ లోపల మాత్రం వారికి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి, దవడలు బిగుసుకుంటాయి, కళ్ళు ఎర్రబడతాయి, పెద్దగా ఉబ్బుతాయి, ఎదుటి వారిని కొడదామన్నట్లు పిడికిళ్ళు కూడా బిగుసుకుని తయారుగా ఉంటాయి. ఇదంతా అపరాధ భావం లోపల వస్తేనే జరుగుతుంది. మనలో రగిలిన నిప్పురవ్వ మంటగా పెరిగితే మనల్ని కూడా దహిస్తుంది కదా. నాకు కోపం రావటం కరెక్టే అని మీకు అనిపించవచ్చు, కానీ ఆ కోపాగ్నిలో మనం కూడా స్వయంగా దహించుకుపోతాం. కోపగించుకోవడం న్యాయబద్ధమైనదైనా కాకపోయినా కూడా దాని పరిణామం మాత్రం ఎల్లప్పుడూ చెడ్డదే అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రతిసారి కోపం తెచ్చుకోవడం, తరువాత అపరాధ భావంతో కృంగిపోవడం, దీనివల్ల ఉపయోగం ఏముంది? బాబూజీ చెప్పేది ఏమిటంటే, రాత్రి నిద్రపోయే ముందు పశ్చాత్తాపం చెందాలి అని. పశ్చాత్తాప భావనతో ప్రార్థనాపూర్వకంగా భగవంతునికి మాట ఇవ్వాలి. అదేమిటంటే, నేను ఈ తప్పు మళ్ళీ ఇంకెన్నడూ చెయ్యను అని. మీరు తప్పులు చెయ్యొచ్చు. బాబూజీ చెప్పేదేమిటంటే, రోజూ మీరు ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, పర్వాలేదు, కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యకు అని. మన వల్ల ఏదైనా పొరపాటు జరగవచ్చు. మనం మనుషులం, మానవులం కదా, పరిపూర్ణులం కాదు కదా. అందుకని భగవంతుని క్షమాపణ కోరాలి. క్షమించండి, ఇంకెప్పుడు మళ్ళీ ఈ తప్పు నేను చెయ్యను, ఇంకెప్పుడు ఇటువంటిది నా వల్ల జరగదు అని ఒక గట్టి సంకల్పం చేసుకోవాలి. ధ్యానం చేయండి. ప్రకృతి ప్రసాదించిన నాలోని ఈ లక్షణాలన్నీ సాధారణమవుతున్నాయి అనే సంకల్పం కూడా మనం చేయవచ్చు. కామక్రోధాలు ప్రకృతి ద్వారా మనకు లభించిన వరాలు. వాటిని మనం పూర్తిగా నిర్మూలించలేం. ఏ విధంగా అయితే శక్తిని నాశనం చెయ్యలేమో అలా. సైన్స్ కూడా ఇదే చెబుతుంది కదా, ఎనర్జీ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్. శక్తిని మనం ఎన్నటికీ నాశనం చేయలేం. శక్తిని ఇంకొక శక్తిగా మార్చవచ్చు. విద్యుత్ ఒక శక్తి, అది బల్బులోకి వచ్చినప్పుడు కాంతినిచ్చేదిగా మారుతుంది. హీటర్లో అదే వేడిమిగా మారుతుంది. కానీ శక్తిని ఎప్పటికీ నాశనం చేయలేం. క్రోధం కూడా ఒక శక్తియే. ఒకటి రెండు నిమిషాలు క్రోధాన్ని వాయిదా వెయ్యగలిగామనుకోండి, కొంచెం సేపటి కోసం, ఒకవేళ మీలో ఇంత ఎరుక ఉంటే, చైతన్యం ఉంటే, బాబూజీతో కనెక్ట్ అవ్వండి. అప్పుడు ఆ కోపమే మీలో ఒక దయతో కూడిన భావాన్ని కలుగజేస్తుంది. ఇతరులపై, అంటే ఎవరి మీద అయితే మనకు కోపం వచ్చిందో వారిపై జాలి కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, మనకి లోపల దుఃఖం కూడా కలుగుతుంది. అప్పుడు మనలో ఎటువంటి భావన కలుగుతుందంటే, పాపం వాళ్ల వల్ల తప్పు జరిగింది, జరిగితే జరిగింది, సరే నేనెందుకు కోపం తెచ్చుకునే తప్పు చేయాలి. ఒక్కోసారి తప్పు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎంతో కొంత తెలియచేయాలి. మీ తప్పు ఈ కారణంగా జరిగింది అని తెలియచేసి మనమందరం కలిసి ఇప్పుడు ఆ తప్పును ఈ విధంగా సరిదిద్దుకుందాం అని చెప్పగలగాలి. అలా చేయటం వలనే అప్పుడే మనం ఇతరుల హృదయాలను కూడా స్పృశించగలుగుతాం, వాళ్లలో మార్పును కూడా తీసుకురాగలుగుతాం. అందుకని క్రోధాన్ని, కోపాన్ని కొంచెంసేపు వాయిదా వేసి మాస్టర్తో అనుసంధానం అవ్వండి.